ओम नमो वेंकटेशाय। हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टूरिस्ट मनोज। फ्रेंड्स, ई रोजु जनवरी नेलकु संबंधी ऑनलाइन वर्चुअल सेवा टिकेट्स रिलीज चेशारु। सो रिलीज चेसिन वेंटने ओक रेंडु मूडु गंटल पाटु भक्तुलु अयिते बुक चेसुकोगलिगारु, तर्वात पूर्तिगा कंप्लीट अयिपोयायि। फ्रेंड्स, तर्वात रेपु ऑनलाइन लो 300 रूपायल प्रत्येक प्रवेश दर्शनम टिकेट्लु रिलीज चेयबोतुन्नारु। काबट्टि ई टिकेट्स बुकिंग कोरकु చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు. సో దీనిని దృష్టిలో ఉంచుకొని మనం ఎలా బుక్ చేసుకోవాలి, ఏ విధంగా బుక్ చేస్తే మనకైతే కన్ఫర్మ్ అవుతాయి అనేసి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మంది శ్రీవారి భక్తులకైతే చేరుకుంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రేపు 300 రూపాయల టికెట్లు రిలీజ్ చేసిన వెంటనే చాలామంది భక్తులు వెయిట్ చేస్తున్నారు, కాబట్టి చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. వెంటనే 10 నిమిషాల్లోపే పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. రోజుకి 20,000 టికెట్లు ఇస్తున్నా కూడా మనకైతే పూర్తిగా దాదాపు 10 నుండి 20 నిమిషాల్లో పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి. ఫ్రెండ్స్, మీరు ముందుగా ఏం చేయాలంటే, రేపు 9 గంటలకు టికెట్లు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక 10 మినిట్స్ ముందే మీ దగ్గర ఎన్ని డివైస్లు ఉంటాయి, అంటే మొబైల్ ఫోన్స్ దాదాపు ప్రతి ఇంట్లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి డివైస్లోన మన టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టేయండి. తర్వాత కరెక్ట్ 9 గంటలకి ఆ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకు క్లిక్ హియర్ టు బుక్ 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఇలా కనిపిస్తుంది ఫ్రెండ్స్, టైమింగ్ పడుతుంది. సో ఈ టైమింగ్ దాదాపు మనకు 2-3 నిమిషాలు పడుతుంది. అలా పడితే మనకు ఖచ్చితంగా టికెట్స్ దొరుకుతాయి. కానీ కొన్ని మొబైల్స్లో మాత్రం దాదాపు 12 నిమిషాల నుండి 14 నిమిషాలు కూడా పడుతుంది టైమింగు. సో అలా పడితే మీరు అలానే ఉండకండి, మళ్ళీ పేజ్ రీఫ్రెష్ చేయండి. అలా పేజ్ రీఫ్రెష్ చేస్తున్నానండి, ఎప్పుడైతే తక్కువ టైం పడుతుందో అప్పటి వరకు చేస్తున్నానండి ఫ్రెండ్స్. తర్వాత మన దగ్గర ఉన్న మొబైల్స్లో ఏ మొబైల్ అయితే ఫాస్ట్గా టైమింగ్ కంప్లీట్ అయిపోతుందో సో దానిని తీసుకొని వెంటనే మీ దగ్గర మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. తరువాత అక్కడ క్యాప్చా ఉంటుంది ఫ్రెండ్స్, క్యాప్చా కొంచెం మనకి క్లమ్జీగా ఉన్నా కూడా మనం చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయాలి. చాలామంది క్యాప్చా దగ్గర లేట్ చేస్తున్నారు. సో అక్కడ ఏమనే మాత్రం లేట్ జరగకూడదు. టైమింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు అసలైన ప్రాసెస్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా, అక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్సే ఎంటర్ చేయండి, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్సే ఎంటర్ చేయండి. తరువాత మనకి ఓటీపీ వస్తుంది, ఓటీపీ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఒక్క నెంబర్ మిస్టేక్ అయినా మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం కాబట్టి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకు అక్కడ ఉన్నటువంటి డేట్స్, మనకు జనవరి మంత్లో 13, 13, 14 తేదీలు ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి. కాబట్టి ఎవరైతే వాటిని తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం లేటెస్ట్ మొబైల్స్ అంటే 5G మొబైల్స్ ఉంటాయి కదా, సో వాటిని వాడండి. తర్వాత మనకు ఆ టైమింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకైతే ఒక డేట్, ఏ డేట్ కావాలంటే మీరు ముందుగానే అనుకోవాలి, ఏ డేట్ కావాలంటే ఆ డేట్. తర్వాత ఎన్ని టికెట్స్, ఒక్క మొబైల్లో ఒక్క టికెట్ లేదా 2 టికెట్ల కంటే ఎక్కువ చేయకండి, 1 or more డివైసెస్ యూస్ చేయండి. అన్ని డివైస్లు మనం సక్రమంగా వాడుకుంటేనే మనకైతే మనకు కావాల్సిన టికెట్లన్నీ మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్. టెన్షన్ పడకండి, ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఒక్క మొబైల్లో ఒక్కటి కంటే ఎక్కువ, 1 లేదా 2 అంతకంటే ఎక్కువ యూస్ చేయొద్దండి టికెట్స్. తర్వాత 1 లేదా 2 క్లిక్ చేసి కింద ఒక బాక్స్లో టిక్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేసినారంటే మనకి ఎన్ని కావాలో ఆ టికెట్స్కి డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్, తర్వాత మన నేము, ఏజ్, ఇలా ఇక్కడ చూపిస్తున్నట్టు ఫార్మాట్లో మీరు ముందుగానే రాసుకోండి. మన ఎవరైతే తిరుమలకు రావాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్, వాళ్ళ నేము ఇక్కడ చూపిస్తున్నటువంటి ఫార్మాట్లో మీరైతే ముందుగానే రాసి పెట్టుకోండి. ఫస్ట్ నేము, తర్వాత ఏజ్, అందరూ ఆధార్ కార్డ్స్ ముందర పెట్టుకొని, అక్కడ ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉంటుంది, ఆ ఏజ్ అక్కడ ఉండదు కాబట్టి అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు. సో చాలా పొరపాటు అనమాట, టికెట్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోతాయి అలా చేస్తే. సో వెంటనే ముందుగానే మీరు రాసి పెట్టుకొని ఉంటే అక్కడికి వచ్చేసరికి డేట్ అక్కడ ఉంటుంది, ఎంటర్ చేయండి. తర్వాత పేమెంట్స్ మెథడ్ ఫ్రెండ్స్, అన్ని ఆధార్ నెంబర్స్ సక్రమంగా ఎంటర్ చేసిన తర్వాత మనకైతే పేమెంట్ మెథడ్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ మెథడ్ లేక వెళ్ళిన తర్వాత మీరు అక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు కేవలం యూపీఐ మాత్రమే వాడండి, ఎందుకంటే మనం యూపీఐ పేమెంట్ చేయడం ద్వారా కేవలం చాలా ఫాస్ట్గా పేమెంట్ కంప్లీట్ అయిపోతుంది.
మనం డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఎంటర్ చేసామంటే అక్కడ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి వాళ్ళు ఓటీపీ పంపించి ఇదంతా చాలా లేట్ ప్రాసెస్. ఒకవేళ మీరు యూపీఐ అడ్రస్ ఎంటర్ చేశారంటే మీరు ఫోన్పే లేక వెళ్ళిపోయి అక్కడ పేమెంట్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇది వాళ్ళకి 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ లేటెస్ట్ అప్డేట్. సో మీకు ఏమాత్రం డౌట్ ఉన్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను అయితే రిప్లై ఇస్తాను. కానీ ఏమైనా మాత్రం టికెట్స్ బుకింగ్ చేసేటప్పుడు పొరపాట్లు చేయకండి. సో ఒక్క చిన్న మిస్టేక్ చేసినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ టైమింగ్ పడుతుంది. సో లేట్ చేయకండి, బీ కేర్ఫుల్. ఓం నమో వెంకటేశ్.